ఇట్స్ ఎ డార్క్ డే, ఇది ఒక చీకటి రోజుగా నేను గుర్తిస్తున్నాను. జేడి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, నాకు ఎంత క్లోజో మీ అందరికీ తెలుసు. అనేక సార్లు వచ్చారు వైజాగ్ ఆఫీస్కి, హైదరాబాద్ ఆఫీస్కి, ప్రెస్ మీటింగ్లకి, సమిట్స్కి, అన్నిటికీ. ఆయన ఎక్కడుంటారో నాకు తెలియదు. అలాంటిది ఈరోజు జై భారత్ అనే పార్టీ పెట్టారు. ఆయన ఆర్ఎస్ఎస్ అని అందరికీ తెలుసు, బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ సపోర్టర్ అని. కానీ ఒక పార్టీ పెడతారు అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అనేక సార్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతానని, అంతేకాకుండా పాలుగారు మీకు నేను విశాఖపట్నంలో ఎంపీగా మద్దతు ఇస్తాను, మీరు వస్తేనే గద్దరన్న చెప్పినట్లు అభివృద్ధి జరుగుతుంది, అప్పులు తీరుతాయి, స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది అన్న మాటలన్నీ మీరు విన్నారు అన్ని ఛానల్లో. అలాంటిది 100 కోట్లకు 1000 కోట్లకు అమ్ముడుపోవడమా? ఒక పార్టీని ఓడించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఆయన వాడుకోవడమా? నన్నైతే 1 మంత్ బ్యాక్ 1000 కోట్లు అడిగారు టీంతో వచ్చి, మా టీం ఉంటుండే. లేదండి, పార్టీ తరఫున మీకు 100 కోట్లు ఖర్చు పెడతానన్న. కానీ ఇంత దిగజారిపోవడం ఓట్లు చేల్చడానికి? కాపులారా, ముఖ్యంగా బీసీలారా, ఆయన బీసీ కాడు, పవన్ కళ్యాణ్ బీసీ కాడు, మన బీసీలను ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి ఈ 2 కుల కుటుంబ పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నాం చాలా విచారం వేస్తుంది, బాధతో చెప్తున్నాను. అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీలో చేరారు మీకు తెలుసు. ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తులు అనుకున్నానే తప్ప ఈయన మాట ఎవడింటారులేండి? ఇప్పటికే చెప్పారు, పెద్ద లోక్సత్తా పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ గారే పార్టీ క్లోజ్ చేశారు, అనేక డబ్బులు ఖర్చు పెట్టి. షర్మిలాయే పార్టీ క్లోజ్ చేసింది. ఈయన పార్టీలో ఎవరు చేరరు, ఎవరికి ఓట్ బ్యాంక్ ఉండదు. కానీ మోసగాల్ని, అబద్ధికుల్ని ఎత్తి చూపించడం మన బాధ్యత. రండి, మనమందరం కలిసి పనిచేద్దాం, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉందాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.